శ్రీ వెంకటాద్రి నిలయ కమలా కాముకః పుమాన్ అభంగుర విభూతిర్న తరంగయతు మంగళం. ప్రియ భగవద్బంధులారా, ఆండాళమ్మవారు ఈ 5వ దశకంలో కోయలని పరమాత్మకి దూతలుగా పంపుతున్నారు, పరమాత్మ వద్దకి దూతలుగా పంపుతున్నారు. స్వామికి నా కష్టాన్ని తెలియజేసి స్వామిని నా దగ్గరకు వచ్చేటట్టుగా చేయవలసింది అని స్వామిని తనని చేర్చేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి బాధ్యతని కోయిల యొక్క భుజాలపై పెడుతున్నారు. పెడుతూ ఆ కోయిల్ని ప్రార్థిస్తున్నారు. మన్ను పెరుంపుహళ్ మాధవన్ మామణివన్నన్ మణిముడి మైందందన్న ఉహందదు కారణమాహయన్ సెంగిళక్కం వళక్కుండే. ఓ కోయిల, పొన్నై కురుక్కత్తినాళల్ వాళుం కుయిలే, పొన్న చెట్ల మీద తిరిగేటటువంటి ఓ కోయిల, నీవు పరమాత్మకి నా మాటను తెలియజేయి అంటున్నారు. ఎలాంటివాడైనా మన్ను పెరుంపుహళ్ మాధవన్ మామణివన్నన్ మణిముడిమైందంత అన్నాయి. మన్ను పెరుంపుహళ్, మన్ను అంటే స్థిరమైన, పెరుం అంటే గొప్ప, పుహళ్ అంటే కీర్తి కలిగినవాడు. ఎవరైనా మాధవన్, లక్ష్మీపతి అయినటువంటి స్వామి, అలాంటి స్వామికి మామణివన్నన్, మణి వంటి వర్ణం కలిగినటువంటి వాడు, మణిముడి మైందందన్నై వజ్రాలను ధరించినటువంటి కిరీటాన్ని, వజ్రాలు పొదిగినటువంటి కిరీటాన్ని ధరించినటువంటి వాడు, అలాంటి స్వామిని నేను అభిమానించడం చేత ఎన్ సెంగిడక్కం వాడక్కుండే నా గాదులు జారిపోతున్నాయి అంటున్నారు. పరమాత్మ మీద ఉండేటటువంటి ప్రేమ చేత, ఆయన్ని దూరం చేసుకోవడం చేత విశ్లేషాన్ని సహించలేక చిక్కి శల్యమైపోయిందిట అండాళమ్మవారు. దానిని ఈ పాసురంలో చెబుతున్నారు. మన్ను పెరుంపుహళ్ మాధవన్ మామణివన్నన్ మణిముడి మైందన్. ఆ పరమాత్మ ఎలాంటి వాడు? మన్ను స్థిరమైనటువంటి, పెరుం గొప్పదైనటువంటి, పుహళ్ కీర్తి కలిగినటువంటి మాధవుడు. మాధవుడు అనగానే లక్ష్మీపతిగా ఉండేటటువంటి స్వామి అని అర్థం. లక్ష్మీపతి అయినటువంటి ఆ స్వామి స్థిరమైన కీర్తి కలిగినటువంటి వాడు అని. పరమాత్మకి స్థిరమైన కీర్తి రావడానికి ఆయన వక్షస్థలంలో ఉండేటటువంటి అమ్మవారే కారణంట. అమ్మవారు ఆయన వక్షస్థలంలో ఉండి ఆయన దగ్గరికి వచ్చిన వారందరికీ ఆయన కటాక్షం పడేటట్టుగా అనుగ్రహించేటటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి ఆమె. ఆమె అమ్మవారి వల్లే పరమాత్మకి గొప్పతనం వచ్చింది అని ఆండాళమ్మవారి అభిప్రాయం. మన్ను పెరుంపుహళ్ మాధవన్, గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు. ఏమిటి ఆయన కీర్తి? ఎవరైతే తనను ఆశ్రయిస్తారో, ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహించేటటువంటి గొప్ప దయ కలిగినటువంటి వాడు అని ఆ స్వామికి ఒక కీర్తి ఉన్నది. ఆ కీర్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అమ్మ వల్ల వచ్చింది. అమ్మకే దయాదేవి అని పేరు. అమ్మ గనక ఆయన వక్షస్థలంలో లేకపోతే ఆయనకి దయ అనేటటువంటిది కలగనే కలగదు. దయ కలగకపోతే మనని రక్షించనే రక్షించడు. మనని రక్షించడానికి తగినటువంటి దయా అనేటటువంటి గుణాన్ని ఆయన వక్షస్థలంలో ఉండి ఆయనకి ఆ దయాగుణాన్ని వృద్ధి పొందేలా చేసి మనని కటాక్షించేలా చేసేటటువంటి గొప్ప వైభవం అమ్మకున్నది అని. అలాంటి అమ్మని వక్షస్థలంలో ధరించిన స్వామి మాధవుడు అని. ఆ మాధవుడు నన్ను స్వీకరించటలేదు, నాకు దర్శనాన్ని అనుగ్రహించడం లేదు, ఆయన దర్శనాన్ని అనుగ్రహించేటట్టుగా నువ్వు చెప్పవలసింది. మాధవన్ మామణివన్నన్ మణిముడి మైందన్. మణివన్నన్ ఎలాంటివాడు? మామణివన్నన్, మణి అంటే వజ్రం, వన్నన్ అంటే వర్ణము కలిగినవాడు, మణి వంటి వర్ణము కలిగినవాడు. ఎలాంటి మణి? మామణి, శ్లాఘ్యమైనటువంటి మణి వంటి వర్ణం కలిగినటువంటి వాడు. మాలే మణివన్న అని ఆండాళమ్మవారు చెప్పింది కదా, మాలే అంటే ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడు అని. మణివన్న అంటే మణి వంటి వర్ణం కలిగినవాడా అని ఆండాళమ్మవారి యొక్క జ్ఞాన భక్తి వైరాగ్యాలని చూచి పరమాత్మ ఆశ్చర్యపోతున్నట్ట. ఆశ్చర్యపోతూ నేను ఆశ్రిత వ్యామోహం కలిగిన వాడిని అనేటటువంటి విషయం మీకు ఎలా తెలిసింది అని అడిగట. అడిగితే ఓ అమాయక స్వామి, నీవు మేము వచ్చినప్పుడు మమ్మల్నే చూస్తూ ఉన్నావు, నీ శరీరంలో మమ్మల్ని చూడడం చేత కలిగినటువంటి కాంతి, నీ కళ్ళల్లో మెరుపు, నీ మనసులో కలిగినటువంటి ఆనందం,
మాకు నీవు ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేశాయ్యా అని ఆండాళమ్మవారి తిరుప్పావయలో మాలయమణి వర్ణ అనేటటువంటి పాసురంలో తెలియజేసింది. అలాంటి మణి వంటి వర్ణము కలిగినటువంటి వాడు, మణి ఎలా అయితే మనం ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుందో, పరమాత్మ కూడా అలాగే మన ఇష్టం వచ్చినట్టు మనం ఆయన్ని ఉపయోగించుకోవడానికి మనకు ఉపయోగపడతాట. పరమాత్మ అత్యామూర్తిగా వేంచేసి ఉన్నప్పుడు ఆ పరమాత్మని మనం ఎలా సేవించాలంటే అలా సేవించవచ్చు. ఆయన్ని అలంకరించి సేవించాలంటే అలంకరించి సేవించవచ్చు. అలంకారములు లేకుండా సేవించాలంటే అలంకారములను తొలగించి సేవించవచ్చు. ఆయన ఉత్సవాన్ని చేయాలి అంటే ఉత్సవాన్ని చేసి సేవించవచ్చు. తిరుమంజనం చేయాలంటే తిరుమంజనం చేసి సేవించవచ్చు. ఎలా కావాలంటే అలాగ సేవించడానికి వీలుగా తనని మనకు అందించినటువంటి మహానుభావుడు కనుకనే ఆయన మా మణి వణ్ణన్, అలాంటి మణి వంటి స్వభావము, మణి వంటి రంగు కలిగినటువంటి వాడు. మణి ముడి మైందందన్న ఇలాగ మనం ఎలా చెబితే అలా వింటున్నాడు, మనకు ఎలా కావాలంటే అలా ఉపయోగపడుతున్నాడు, మనం ఏ విధంగా సేవించాలంటే ఆ విధంగా సేవించడానికి తనని తాను మనకు అర్పించుకున్నటువంటి మహానుభావుడు అని ఈయన తక్కువ వాడు అనుకుంటారేమో. మణిముడి మైందందన్నై, మణులు పొదిగినటువంటి కిరీటాన్ని ధరించినటువంటి వాడు, మణికిరీటధారి ఆయన అని ఆయన కిరీటం యొక్క వైభవాన్ని చెబుతున్నారు. కిరీటం యొక్క వైభవం ఎందుకు చెబుతున్నారంటే పరమాత్మ యొక్క కిరీటాన్ని చూస్తే మనకి ఒక విషయం గుర్తుకు రావాలట. ఏమిటా విషయం అంటే పరమాత్మ సర్వేశ్వరుడు అనేటటువంటి విషయం తెలియాలి. ఆయన ధరించినటువంటి ఆ కిరీటం ఆయన యొక్క యాజమాన్యాన్ని తెలియజేస్తుంది. అంటే అందరికీ ఆయన స్వామి, సర్వరక్షకుడు అని ఆయన వైభవాన్ని ఆ కిరీటం తెలియజేస్తుందిట. అలాగ ఆయన యాజమాన్యాన్ని, శేషిత్వాన్ని తెలియజేసేటటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కిరీటం ధరించినటువంటి స్వామి, అలాంటి స్వామిని ప్రేమించి అభిమానించి ఆయన్ని దూరం చేసుకుని ఎన్ సెంగిడక్కుం వడక్కుండే నా గాజులు జారిపోయాయి అని చెబుతోంది ఆండాళమ్మవారు. ఆండాళమ్మవారు పరమాత్మ కనపడినప్పుడుట గాజులు గాజుల్లా ఉంటాయట. పరమాత్మ సేవ గనక కాకపోతే గాజులు కాస్త ఉంగరాలైపోతాయట. పరమాత్మ సేవ కాకపోతే ఉంగరాలు కాస్త గాజులైపోతాయట. పరమాత్మ సేవ అయితే గాజులు కాస్త ఉంగరాలైపోతాయట. అంటే పరమాత్మ దర్శనానికి ఉబ్బి తబ్బిబ్బి అయిపోతే గాజులు ఉంగరాలైపోతాయి. పరమాత్మ కనపడక విశ్లేషణ చేత చిక్కి శల్యమైపోతే ఉంగరాలు గాజులైపోతాయి. అంతగా చిక్కి శల్యమైపోతే అని సెంగిడక్కం వడక్కుండే నా గాజులు కాస్త ఉంగరాలైపోయాయా, నా ఉంగరాలు కాస్త గాజులైపోయాయా, జారిపోయే అంతగా చిక్కిపోయాను నేను అని ఆ కోయలకి చెబుతున్నారు. ఎన్ సెంగిడక్కం వడక్కుండే పొన్నై కురిక్కెత్తినాడల్ వాడుంకుయలే, ఆ పొన్న చెట్టు మీద హాయిగా ఉండేటటువంటి ఓ కోయిలా, నన్ను పరమాత్మ చెంతకి చేర్చడం కోసం పరమాత్మను నా దగ్గరికి పిలు అని వరక్కోవాయి వరక్కోవాయి అంటున్నారు. ఆయన వచ్చేటట్టుగా కూయవలసింది, పిలవలసింది అని ప్రార్థిస్తున్నారు. వెళ్ళి వెళిసెంగెడంకయ్యిల్ కొండ విమల నెన ఉరుక్కాట్టాన్ పాడుంకుయిలే ఎన్ వేంగడనై వరక్కోవాయి. ఆండాళమ్మవారు వెంకటాచలాధీసునయ్యందే భక్తి కలిగి ఉన్నది, ఆయన కొరకే ఈ దివ్య ప్రబంధాన్ని చెప్పింది అని మనం అనుకున్నాం. వెళ్ళి వెళిసెంగు ఇడంకయ్యిల్ కొండ విమలన్, ఆ వెంకటాచలంలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి ఎలాంటివాడో తెలుసా ఓ కోయిల? ఎలాంటివాడంటే వెళ్ళి విడిసెంగు, వెళ్ళి అంటే తెల్లగా ఉండేటటువంటి, విడిసెంగు వంకరగా ఉండేటటువంటి శంఖం ఏదైతే ఉందో ఆ శంఖాన్ని ఎడంకయ్యిల్ కొండ అని ఎడం చేతిలో ధరించినటువంటి వాడు. వెంకటేశ్వర స్వామి ఎడమహస్తములో పాంచజన్యం అనేటటువంటి శంఖాన్ని ధరించి ఉంటాడు. ఆ శంఖం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అలాంటి తెల్లటి శంఖాన్ని ఎడంచేతిలో ధరించిన స్వామి విమలన్ పరిశుద్ధుడైనటువంటి వాడు. ఏమిటండి ఆయనకు ఉండేటటువంటి పరిశుద్ధత అంటే, తమను ఆశ్రయించినటువంటి వారు తనకి దూరం కాకుండా తన దగ్గరికి చేర్చుకునేటటువంటి ఒక పరిశుద్ధత ఆయనకున్నది అని చెబుతోంది. తమను ఆశ్రయించిన వారు తన దగ్గరికి చేరకుండా చేస్తే ఆయన అపరిశుద్ధుడవుతాడు. తనను ఆశ్రయించిన వారిని తన దగ్గరికి చేర్చుకుని వారికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి వారిని కటాక్షిస్తే ఆయన విమలుడవుతాడు. అలాగ ఆయన చేర్చుకున్న వారు ఎవరైనా ఉన్నారా అంటే, అదిగో ఆ శంఖం ఉన్నది ఎడం చేతిలో, తెల్లటి శంఖాన్ని ధరించి ఉన్నాడు.
నీలమేఘశ్యాముడైనటువంటి ఆ స్వామి యొక్క నీలంగా ఉండేటటువంటి హస్తంలో తెల్లటి శంఖం అమరముండి ఆయన సౌందర్యాన్ని మరింతగా పెంచుతోంది అని వేంగడనై వరక్కోవాయి పాటలు పాడేటటువంటి ఓ కోయిల, మధురంగా కూసే ఓ కోయిల, ఎన్ వేంగడనై వరక్కోవాయి, నా వెంకటేశ్వర స్వామిని నువ్వు వచ్చేలా కూయాలి, ఆయన నా దగ్గరికి వచ్చేలా కూయాలి అంటున్నారు. ఆండాళమ్మవారు అనుకుంటున్నారట, తిరుమలలో వెంకటేశ్వర స్వామి వచ్చి కొండ మీద ఉన్నది నా కొరకే, నన్ను వివాహం చేసుకోవడం కొరకే అని అనుకుంటోందిట ఆండాళమ్మవారు. తిరుమలలో కొండ మీద స్వామి అందరినీ అనుగ్రహించడం కోసం అర్చామూర్తిగా వేంచేసి ఉంటే గోదమ్మవారు తనను అనుగ్రహించడం కోసమే ఆయన ఇక్కడ వేంచేసి ఉన్నాడు అని భావన చేసి, అందుకే ఎన్ వేంగడవాణనై నా వెంకటేశ్వర స్వామిని, ఎన్ వేంగడనై వరక్కోవాయ్, నా వెంకటాచలాధీశుణ్ణి నువ్వు పిలుచుకురావాలి, వచ్చేటట్టుగా కూయాలి అని ప్రార్థన చేస్తోంది. పరమాత్మ పరమపదాన్ని వదిలి వెంకటాచలానికి వచ్చింది ఆండాళమ్మని వివాహం చేసుకోవడానికి అని ఈవిడ భావన. మాయ నిరావణన్ మేల్ శరమాలి తాయిధలై అత్తత్తు వీడ తొడుత్తత్తడవన్ ఎన్ కరుమాణిక్కం వరక్కోవాయ్. ఓ కోయిల, నా నీలమేఘం వంటి స్వామిని, నల్లటి మణి వంటి నీలమణి వంటి స్వామిని వచ్చేటట్టుగా నీవు కూయవలసింది. ఎలాంటివాడాయన? మాయ నిరావణన్ మేల్ శరమారి తాయిధలై అత్తత్తు వీడ తొడుత్తత్తలవన్, తలైవన్ ఆయన. తలవన్ అంటే అందరికంటే శ్రేష్ఠుడు అని అర్థం. తలైవా అంటారు కదా, అలాంటి తలైవన్, అందరికంటే శ్రేష్ఠుడైనటువంటి వాడు, అందరికంటే శ్రేష్ఠుడైనటువంటి స్వామి శ్రీరామావతారాన్ని ఎత్తి మాయ నిరావణన్ మేల్, మాయావి అయిన రావణాసురునిపై శరమారి తాయిధలై అత్తత్తు వీడ తొడుత్తత్తళవన్, శరాలను సంధించి వాడి యొక్క పది తలకాయల్ని ఛేదించినటువంటి మహానుభావుడు అలాంటి నీలమాణిక్యం లాంటి నా స్వామిని నీవు పిలవలసింది అన్నారు. ఈ పాసురంలో మాయ నిరావణన్ అంటున్నారు, రావణాసురుడు మాయావి అని, దుర్మార్గుడు అని. ఆండాళమ్మవారు తిరుప్పావై దివ్య ప్రబంధంలో పుళ్ళిన్వాయి కీండానై పొల్లా అరక్కనై, పుళ్ళిన్వాయి కీండానై అంటే కృష్ణ పరమాత్మ, బకాసురుడు నోటిని చీల్చినవాడు, పొల్లా అరక్కనై కిళ్ళిక్కళందాన్, దుర్మార్గుడైనటువంటి రాక్షసుడిని గిల్లు పడేసినవాడు రామచంద్రుడు. ఆ దుర్మార్గమైన రాక్షసుడెవడు? రావణాసురుడు. రావణాసురుణ్ణి ఎందుకు దుర్మార్గుడైన రాక్షసుడు అన్నారంటే, తల్లిదండ్రులను విడదీసినటువంటి పరమ దుర్మార్గుడు సీతమ్మని, రామచంద్రుణ్ణి జగత్పితాపితరులైనటువంటి సీతమ్మని రామచంద్రుణ్ణి విడదీసినటువంటి దుర్మార్గుడు. అలాంటి దుర్మార్గుణ్ణి పొల్లా అరక్కనయ్య అని ఆండాళమ్మవారు పిలుస్తోంది. మాయన్నని ఇక్కడ చెబుతోంది. మాయ నిరావణం, దుష్టబుద్ధి కలిగినటువంటి రావణాసురుడు అన్నారు. సీతమ్మ రావణాసురుడికి ఉపదేశం చేసింది, నువ్వు రామచంద్రుడితో స్నేహం చెయ్యి అని. ఎంతగా ఉపదేశం చేసినా వాడి బుద్ధి మారలేదుట. మారకపోవడం చేత ఆవిడ చెబుతోంది, రాముడికి నీకు చాలా తేడా ఉందయా, ఎంత తేడా ఉంది రాముడికి నీకు, యదంతరం సింహశృగాలయోహో అంది. సింహశృగాలయోహో, శృగాలం అంటే నక్క, సింహానికి నక్కకి ఎంత తేడా ఉందో నీకు రామచంద్రుడికి అంత తేడా ఉంది అని సీతమ్మ చెప్పిందిట. చెబితే వెంటనే వీడు అనుకున్నట్ట, అంటే నేను సింహాన్నని మాట, రామచంద్రుడు నక్కని మాట, ఇలాంటి దుష్టబుద్ధి వీడు. రామచంద్రుని నక్కగా భావిస్తాడేమో అని మళ్ళీ సీతమ్మ వెంటనే చెప్పిందిట, త్వం నీచ శశవత్స్మృత, నువ్వు నీచమైనటువంటి కుందేలు పిల్లలాంటి వాడివిరా, కుక్క మొరిగితే కుందేలు చస్తుంది, కుక్క మొరిగితే చచ్చిపోయేటటువంటి కుందేలు ఎంత నీచమైనదో, ఎంత అల్పప్రాణో, నువ్వు పరమాత్మతో పోల్చినప్పుడు అంతటి అల్పప్రాణివి, ఆయన సింహము, నువ్వు నక్కవి కూడా కాదు, అంతకంటే చిన్నదైనటువంటి అల్పప్రాణి అయినటువంటి కుందేలు లాంటి వాడివిరా అని వెంటనే చెప్పిందిరా. అలాంటి దుర్బుద్ధి కలిగిన, దుష్టబుద్ధి కలిగినటువంటి రావణాసురుడు, అలాంటి రావణాసురుడి యొక్క తలలని పదింటిని తెంపినటువంటి మహానుభావుడు రామచంద్రుడు, అలాంటి నీలమాణిక్యం వంటి నా రామచంద్రుణ్ణి వచ్చేటట్టుగా నువ్వు కుయ్యాలి, పుణ్యనే వరక్కోవాయి, పుణ్యాత్ముడైనటువంటి నా స్వామి వచ్చేటట్టుగా నీవు కూయవలసింది. పుణ్యాత్ముడుట పరమాత్మ ఆండాళమ్మవారు పుణ్యనే అని
28వ పాసురంలో పరమాత్మని సంబోధించింది. ఏమిటండి పుణ్యాత్ముడు ఎందుకయ్యాడు అంటే, రామచంద్రుడు పుణ్యాత్ముడుట. రామచంద్రుడు ఎందుకు పుణ్యాత్ముడయ్యాడు అంటేట, సీతమ్మని దూరం చేసుకుని ఆయన పడినటువంటి దుఃఖానికి అంతు లేదుట. ఆయన ఎంత దుఃఖపడ్డాడో చెప్పడానికి వీలు లేదుట. సీతమ్మని దూరం చేసుకుని ఆయన దుఃఖించినటువంటి దుఃఖము సామాన్యమైనది కాదు. నైవ దంశాన్ నమసికాన్ న సరీసృపాన్. రామచంద్రుడు సీతమ్మని హా సీతే హా సీత హా సీత హా సీత అని, సీతేతి వ్యాజహారన్నని, సీతే సీతే అని ఆయన అరుస్తూ ఉంటేట, ఆయన బాధపడుతూ ఉంటేట, దుఃఖపడుతూ ఉంటే శరీరం మీద అడవి ఈగలు వాలుతున్నాయట, అడవి ఈగలు కుడుతున్నాయట, అలాగే అడవి దోమలు కుడుతున్నాయట, నలికల పాముల్లాంటివి పాకేస్తున్నాయట శరీరం మీద. అయినా ఆయన పట్టించుకోవడం లేదట, స్పృహ లేదట. సీతమ్మని దూరం చేసుకుని ఆ దుఃఖంతో ఒళ్ళు మరచి ఉన్నాడు, ఒళ్ళు మరచి దుఃఖిస్తున్నాడు స్వామి. అలాంటి పుణ్యాత్ముడు స్వామి. ఒక స్త్రీకి కష్టం వస్తే ఆ కష్టాన్ని తాను సహించలేక తాను దుఃఖపడతాడు. అలాంటి స్వామి కనుక ఓ కోయిల నీవు వెళ్ళి ఆండాళమ్మవారు దుఃఖపడుతున్నారు అని నువ్వు చెబితే, గోదమ్మ దుఃఖపడుతోంది అని ఆ స్వామికి విన్నపం చేస్తే ఆ స్వామి తప్పక వస్తాడు, అలాంటి పుణ్యాత్ముడు వచ్చేటట్టుగా నీవు కూయవలసింది అని చెబుతున్నారు. చెబుతూ మెన్నడ ఎన్నం పరంది విళయాడం విల్లుబుత్తూరువాందన్ పొన్నడి కాణ్బదో రాసేనాలెన్ పురహేల్ కన్నిన తుంజ ఇన్నడిసలుడు పాడముదుట్టి ఎడుత్తవెన్ కోళక్కిళియే ఉన్నడు తోళమక్కుళ్ళువన్ కుయిలే ఉలహళందాన్ వరక్కోవాయ్. ఓ కోయిల, లోకాలని కొలచిన ఆ స్వామిని వచ్చేటట్టుగా కూయవలసింది. అంటే అలా కూస్తే నాకేమిటి ప్రయోజనం అని కోయిలు అడిగినట్టుగా భావన చేసి ఈ పాసురాన్ని చెబుతున్నారు. మెన్నడ అన్నం పరంది విళయాడం విల్లుభుత్తూరు రవాందన్. మృదువైనటువంటి అందమైనటువంటి మందగమనం కలిగినటువంటి హంసలు అంతటా వ్యాపించి ఉండేటటువంటి విల్లుబుత్తూరు, శ్రీ విల్లుబుత్తూరు ఏదైతే ఉందో ఆ శ్రీ విల్లుబుత్తూరులో వేంచేసి ఉన్నటువంటి వాడు పరమాత్మ. అలాంటి పరమాత్మ యొక్క పొన్నడి కాణ్బదో రాసేయనాలెన్ పురుహయల్ కన్నిన తుంజ, ఆ పరమాత్మ యొక్క స్పృహణీయమైన బంగారము వంటి శ్రీపాదాలని సేవించాలని నా కళ్ళు కన్నీరు కారుస్తున్నాయి. ఎలా ఉంది ఈ కన్నీరు కార్చడం అంటే, తామర రేకుల నుంచి నీళ్లు కారుతున్నట్టుగా ఉంది. పుండరేక ఫలాశాభ్యాం విప్రకీర్ణం వివోదకం అన్నట్టుగా ఉంది. రామాయణంలో సీతమ్మ దుఃఖపడుతూ ఉంటే హనుమంతుడు వర్ణిస్తాడు, ఎలా ఉందిట సీతమ్మ దుఃఖం అంటే, తామర రేకుల్లోంచి నీళ్లు కారుతున్నట్టుగా. పుండరీక ఫలాశాభ్యాం విప్రకీర్ణం వివోదకం, తామర రేకుల వంటి ఆమె యొక్క నేత్రాల్లోంచి, తామరాకుల వంటి ఆమె నేత్రాల్లోంచి అశ్రువులు కారుతున్నాయి అన్నారు అని హనుమంతుడు వారు అడిగారు సీత. అమ్మ, ఎవడి కొంపముంచడానికి నువ్వు దుఃఖపడుతున్నావమ్మా? అమ్మ దుఃఖపడితే లోకనాశనం వస్తుంది, లోకనాశనం అవుతుంది. రావణాసురుడి కొంపముంచడానికే కదమ్మా ఈ కన్నీరు అని అడిగినట్లుగా ఆండాళమ్మవారు ఇక్కడ దుఃఖపడుతున్నారు. శ్రీ విల్లుబుత్తూరులో వేంచేసి ఉండేటటువంటి వటపత్రశాయి అనేటటువంటి పెరుమాళ్ళ యొక్క బంగారు పాదాలని, స్పృహణీయమైన పాదాలని సేవించాలి అని ఆశపడి ఆ సేవ కాకపోవడం చేత నా కళ్ళమ్మట కన్నీరు కారుతున్నాయి అని, ఇలాంటి కన్నీరు కార్చేటటువంటి నా దగ్గరికి లోకాలని కొలచిన స్వామి రమ్మని ప్రార్థిస్తున్నాను. నేనేమన్నా లోకాలు కొలవమన్నానా? లోకాలని కొలవమంటే వామనుడిగా రావాలి, బలిచక్రవర్తి దగ్గర బిచ్చమెత్తాలి, బిచ్చమెత్తి త్రివిక్రముడుగా మారాలి, ఒక పాదంతో భూమిని ఓ పాదంతో ఆకాశాన్ని కొలవాలి. అంత కష్టపడమన్నానా నేను? నా దగ్గరికి రమ్మన్నాను, ప్రేమ కలిగిన నన్ను కటాక్షించమన్నాను. అలా గనక ఆయన వచ్చేటట్టుగా నువ్వు గనక కూస్తే ఓ కోయిల, నీకు ఒక గొప్ప బహుమానాన్ని ఇస్తాను. ఏం బహుమానం ఇస్తాను అంటే, ఈ నడిశలుడు పాలము దూట్టి ఎడుత్తవెన్ కోళక్కిళియే. ఆండాళమ్మవారి దగ్గర చిలక ఉన్నదిట. ఆ చిలక ఎలాంటిదంటేట, చాలా అందమైనటువంటి చిలక, ఇల్లే ఇలంకిళియే అని ఆండాళమ్మవారు చెప్పారు కదా, అలాంటి పసిమి కలిగినటువంటి పచ్చటి చిలక, లేత చిలక,
ఆ లేత చిలకను ఆండాళ్ళ అమ్మవారు పెంచుకున్నారట. ఎలా పెంచుకున్నారు? ఈ నడిసెలుడు పాలముదూట్టి చాలా చక్కటి అన్నాన్ని దాంట్లో పాలు పోసి వండి ఆ పరవాన్నాన్ని తినిపించి నేను పెంచుకున్నా. ఇన్నడిసలుడు పాలము దూట్టి అలాగే అమృతం పోసి పెంచుకున్నాను. ఎడుత్త వెన్ కోళక్కిళియే పెంచినటువంటి నా చిలక ఉంది చూచావా, ఈ చిలకని నీకు స్నేహితురాలుగా చేస్తాను, ఈ చిలకనిచ్చి నీకు వివాహం చేస్తాను, నీవు గనక పరమాత్మని నాతో కలిపితే ఆ పరమాత్మ నా దగ్గరకు వచ్చేలా నీవు గనక కూసితువో నీకు నేను పెంచుకున్న చిలకని అందిస్తాను అంటున్నారు. ఆండాళమ్మవారి శ్రీహస్తంలో చిలక ఉంటుంది. ఆ చిలకని తెలియజేసేటటువంటి పాసురమే ఈ పాసురం. ఆండాళమ్మవారి చేతిలో ఉండేటటువంటి చిలకని గురించి చెబుతుంది. ఆ చిలకని ఎంతో జాగ్రత్తగా ఆండాళమ్మవారు పెంచుకున్నారట. ఈ పాసురానికి గుర్తుగా ఈనాటికి వెంకటాచల క్షేత్రంలో వేంచేసి ఉండేటటువంటి స్వామికి బ్రహ్మోత్సవాలలో ఆండాళమ్మవారు గరుడవాహనం రోజున మాలని పంపుతారు. ఆ మాలతో పాటు చిలకను కూడా పంపుతారు. ఆండాళమ్మవారు పంపించినటువంటి మాలను ధరించి వెంకటాచలాధీశుడు గరుడవాహనం మీద అధిరోహించి ఊరేగుతాడు. మా ఆవిడ పంపిన మాల ఎంత బాగుందో చూడండి అని చిలకని ధరించి. అలాగ ఈనాటికి ఆండాళమ్మవారి బహుమానంగా చిలకలు అందుతూ ఉంటాయి. అలాంటి చిలకను నీకు ఇచ్చి వివాహం చేస్తాను, నీకు స్నేహితురాలుగా చేస్తాను. ఓ కుయిలే ఓమె, ఓ కోయిల ఉలహళందాన్ వరక్కోవాయి, లోకాలను కొలిచినటువంటి ఆ స్వామి వచ్చేటట్టుగా నీవు కూయవలసింది. ఇడం కుయిలే ఎంతత్తువనై వరక్కూహిత్తియాహిల్ తల ఎల్లాల్ కైమారిలేనే. కోయిలంటే ఆచార్యులు అనుకున్నాం. పరమాత్మ మన దరి చేరాలంటే, పరమాత్మ కటాక్షం మన మీద పడాలంటే ఆచార్యులు పరమాత్మని మనకి అందించేటటువంటి మహానుభావులు. పరమాత్మ ఎక్కడుంటాడు? మంత్రంలో ఉంటాడు. మంత్రం ఎక్కడుంటుంది? గురువుగారి గుప్పెట్లో ఉంటుంది. మంత్ర ప్రతిపాద్యుడైనటువంటి పరమాత్మని ధరించి ఉండేటటువంటి మంత్రం ఆచార్యుని యొక్క చేతిలో ఉంటుంది. ఆచార్యులు గనక ఆ మంత్రాన్ని మనకు అందిస్తే ఆ మంత్రం ద్వారా పరమాత్మ మనకి వశమవుతాడు. అలాగ మంత్రాన్ని అందించేటటువంటి ఆచార్యులు ఎవరైతే ఉంటారో ఆచార్యులనే ఇక్కడ కోయిలగా మనకి తెలియజేస్తోంది ఆండాళమ్మవారు. ఇళంకుయిలే అన్నది లేత కోయిల అని. లేత కోయిల అండం చేత మంచి జ్ఞానం కలిగినటువంటి, పటుత్వం కలిగినటువంటి కోయిల అని అర్థం, ఆచార్యులు అని అర్థం. ఓ ఇళంకుయిలే ఎంతత్తువనై వరక్కూహిత్తిరాహిల్, నా స్వామిని గనక నీవు వచ్చేటట్టుగా పిలిచితివో నేను నీకు ఒక బహుమానాన్ని ఇస్తాను. ఏమిటా బహుమానం? తల ఎల్లాల్ కైమారిలేనే, నేను తల వంచి నీకు దాసోహం సమర్పిస్తాను అని చెబుతోంది. ఆచార్యులకి శిష్యులు ఇవ్వవలసినటువంటి బహుమానం ఏమి అన్నారు? ఆచార్యులకి శిష్యులు ఏమివ్వాలి? ఏమివ్వాలి? ఏమిస్తే సరిపోతుంది? ఏమిచ్చినా గురువుగారు చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం మనం చేయలేంట. గురువుగారు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం గనక మనం చెయ్యాలంటే ఇద్దరు నారాయణమూర్తులు ఉండాలట, రెండు వైకుంఠాలు ఉండాలట. ఇద్దరు నారాయణమూర్తులుంటే, రెండు వైకుంఠాలు గనక ఉంటే మనం గురువుగారికి, గురువుగారు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయగలుగుతాం అన్నారు. అంటే ఇద్దరు నారాయణమూర్తులు ఉండడం అసాధ్యం, రెండు వైకుంఠాలు ఉండడం అసాధ్యం. ఇది అసాధ్యం ఎలాగో అలాగే గురువుగారు మనకు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయడం కూడా అసాధ్యమే. మరి ఏం చేయాలండి? ఏం చేస్తాం గురువుగారు చేసిన దానికి? చేతులు జోడించి శిరసు వంచి అభివాదనం చేయడమే. శిరసు వంచి చేతులు జోడించి గురువుగారికి దాసోహం చేయడమే. అదే ఆండాళమ్మవారు చెబుతున్నారు, నీవు గనక నా స్వామి అయినటువంటి కృష్ణ పరమాత్మ ఇక్కడికి వచ్చేలా
కూసితువో రెండు చేతులు జోడించి నీకు దాసోహం చేస్తాను, తల ఎల్లాల్ కైమ్మారి లేనే అని ఆచార్యులు చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం మనం చెయ్యలేము ఒక్క దాసోహం చేయడం తప్ప అని ఆండాళమ్మవారు తెలియజేస్తున్నారు. పండు నాన్మరయన్ పండు నాన్మరయోర్ పుదువమన్నర్ పట్టరిభిరాన్ కోదసొన్న నండురు వాశహ మాలవల్లార్ నమో నారాయణాయ వెన్బారే. ఇలాంటి అద్భుతమైన ఈ దశగాన్ని ఆండాళమ్మవారు కోయిలని కూయమని పరమాత్మ వచ్చేటట్టుగా కూయమని ప్రార్థించినటువంటి ఈ దశగ ముందు చూచారా, ఈ దిశగా అధ్యయనం చేసినటువంటి వారికి కలిగేటటువంటి ఫలాన్ని చెబుతున్నారు. పండు నాన్మరయోర్ పుదవమన్నన్ పట్టరభిరాన్ కోదసున్న ఆండాళమ్మవారు తమని తాము పరిచయం చేసుకుంటున్నారు. ఎవరు చెప్పారు ఈ పాసురాలు అంటే గోదమ్మ చెప్పింది. గోదమ్మ చెప్పింది అని చెబితే గొప్పతనం లేదు, అలా చెప్పడం లేదు. మరి ఏమని చెబుతోంది, ఏం చెబుతోందంటే పుదువమన్నన్ పట్టరభిరాన్ కోదసొన్న పుదువై మన్నన్ శ్రీవిల్లుబుత్తూర్ అనేటటువంటి క్షేత్రానికి నిర్వాహకులైనటువంటి నాథులైనటువంటి భట్టనాథులనేటటువంటి పెరియాళ్ళ వార్ల యొక్క కుమార్తె అయినటువంటి గోదమ్మ చెప్పినటువంటి పాసురాలు ఇవి అని. ఎక్కడ ఆండాళమ్మవారు తనని తాను పరిచయం చేసుకున్నా పెరియాళ్ళ వార్ల ప్రియపుత్రికగా పరిచయం చేసుకుంటుంది. అలాంటి పెరియాళ్ళ వారి ప్రియపుత్రికైన ఆండాళమ్మవారు చెప్పినటువంటి ఈ పదుపాసురాన్ని ఎవరైతే అనుసంధానం చేస్తారో, అలా అనుసంధానం చేసినటువంటి వారు పరమాత్మ యొక్క అంతరంగ కైంకర్యాన్ని చేసేటటువంటి భాగ్యాన్ని పొందుతారు అని. అంతరంగ కైంకర్యం అంటే పరమాత్మని ఎడబాయక ఉండి ఆయన సేవని చేస్తూ ఎప్పుడూ నమో నారాయణాయ అని ఆ నమో నారాయణాయ అనే మాటను చెబుతూ వైకుంఠంలో ఉంటారు అని. ఆయన నిత్య కైంకర్యం అంతరంగ కైంకర్యం చేసే భాగ్యం కలుగుతుందని తెలియజేస్తున్నారు. నిత్యశ్రీ నిత్యమంగళం.